ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మీకు మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ అంటే గురువారం చేసుకునే పూజ లక్ష్మీ గురువారాల పూజ అని చేస్తారు ఈ పూజనే మార్గశిర లక్ష్మీవార వ్రతం అని అంటారు ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసంలో ఈ పూజను ఆచరించటం వలన దరిద్ర బాధలు పోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అయితే ఈ మార్గశిర లక్ష్మీవార వ్రతం మొదటి గురువారం ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను అలాగే ఈ మార్గశిర లక్ష్మీ గురువారం వ్రతంలో మొదటి రోజు రేపే అంటే తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఒకటవ రోజున వస్తుంది ఈ మార్గశిర లక్ష్మీవార వ్రతం అనేది ఎలా చేసుకోవాలి ఈ రోజున ఏ నైవేద్యం పెట్టాలి అలాగే మొదటి వారం రెండో వారం మూడో వారం నాలుగో వారం ఇలా నాలుగు వారాలు మార్గశిర మాసంలో చేసుకున్న తరువాత పుష్యమాసంలో వచ్చే ఐదవ గురువారం నాడు ఉద్యాపన చేయాలి ఈ వ్రతం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వ్రతం మార్గశిర లక్ష్మీవార వ్రత విధానం దీపావళి పూజ మరియు వరలక్ష్మి లాగే ఉన్నప్పటికీ అమ్మవారికి సమర్పించే నైవేద్యంలో తేడా ఉంటుంది మార్గశిర మాసంలో ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి షాంపూ పెట్టుకోకుండా మామూలుగా తల మీద నుంచి పోసుకోవాలి అంటే ముందు రోజే మనం షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకి నూనె రాయటం దువ్వుకోవటం కానీ చేయకూడదు ముందుగా అమ్మవారికి పూజ చేసే ప్రదేశంలో శుభ్రం చేసి ఒక పీటను ఏర్పాటు చేసుకొని పీట మీద వరిపిండితో అష్టదల పద్మం వేసి పసుపు కుంకుమలతో అలంకరించి సిద్ధం చేసుకోవాలి దానిని తూర్పుకి ఉంచి ఆ పీట మీద లక్ష్మీనారాయణుడు ఉన్న ఫోటోను అలంకరించి పీట మీద పెట్టాలి ముందుగా గణపతి పూజ చేసుకోవాలి ఏ పూజ చేసినా మనం ముందుగా గణపతిని పూజిస్తాం కదా అందుకే ముందుగా గణపతి పూజ అనేది కంపల్సరీగా చేసుకోవాలి తర్వాత లక్ష్మీదేవికి అదాంగ షోడశోపచారాలు మరియు అష్టోత్తర పూజను చేయాలి తరువాత కనకధార స్తోత్రమును పఠించాలి ఒకవేళ మీకు కనకధార స్తోత్రం రాలేదు అనుకుంటే దానిని స్కిప్ చేసేయచ్చు మార్గశిర మాసంలో వచ్చే నాలుగు వారాలు ఇదే రకంగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకొని అక్షితలను వేసుకోవాలి లక్ష్మీ పూజ మార్గశిర మాసంలో అన్ని గురువారాలు చేయాలి నాలుగు గురువారాలు మాత్రమే కాకుండా పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా ఈ లక్ష్మీ పూజ చేసుకోవాలి అమ్మవారికి నైవేద్యాలలో కూడా గురువారం నాటి వంటకాలలో నూనె వాడకూడదు కేవలం నెయ్యి మాత్రమే వాడాలి ఈరోజు అమ్మవారికి పూజ చేసేంత వరకు ఏమీ తినకుండా ఉంటే సరిపోతుంది తరువాత కూడా మీరు టిఫిన్ చేసి ఉంటే సరిపోతుంది ఇప్పుడు అమ్మవారికి మొదటి గురువారం రోజున పులగం నైవేద్యంగా పెట్టాలి రెండవ వారం అట్లు తిమ్మనం నైవేద్యంగా పెట్టాలి మూడవ గురువారం అప్పాలు పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి నాలుగవ గురువారం చిత్రాన్నం గారెలు నైవేద్యంగా పెట్టాలి ఐదవ గురువారం అంటే ఆఖరి గురువారం రోజున పూర్ణం బూరెలు అమ్మవారికి నివేదన చేయాలి అయితే ఐదవ గురువారం మీకు వీలైనంతమంది ముత్తైదువులను ఇంటికి పిలిచి వాయనం ఇవ్వాలి మీకు శక్తి కొలది వాయనాలు ఇచ్చుకోవచ్చు ఐదవ గురువారం రోజున కనీసం ఒక ముత్తైదువునైనా ఇంటికి పిలిచి పసుపు రాసి కుంకుమ పెట్టి గంధంతో అలంకరించి ఆమెను మహాలక్ష్మిగా భావించి భోజనం పెట్టాలి భోజనానికి ముందుగా వాయనంలో పసుపు కుంకుమ ఇతర మంగళ ద్రవ్యాలను రవికెలగుడ్డ అమ్మవారికి సమర్పించిన పూర్ణం బూరెలు ఐదు కానీ తొమ్మిది కానీ అందించాలి ఆమె ఆశీర్వాదం తీసుకొని తరువాత భోజనం పెట్టాలి ఈ వ్రతానికి ఇన్ని సంవత్సరాలు అనే నిబంధన ఏమీ లేదు మనకు ఓపిక ఉన్నన్ని రోజులు చేసుకోవచ్చు ఈ నోమును ఎప్పుడు మొదలు పెట్టాలి అనే నియమం కూడా ఏమీ లేదు ఈ మాసంలో ఏదైనా ఒక వారం అడ్డం వస్తే దానికి బదులు పుష్యమాసంలో అదనంగా ఒక వారం ఆచరించవచ్చు ఈ రోజున చేయకూడని పనులు తలకు నూనె పెట్టుకోవడం అలాగే తల దువ్వుకోకూడదు ఎవరితోనూ గొడవలు పడకూడదు ఇప్పుడు పీఠాన్ని ఎప్పుడు కదిలించాలి అనే విషయానికి వస్తే పీఠాన్ని ఆ తర్వాత శుక్రవారం వస్తుంది కదా అయితే శుక్రవారం పీఠాన్ని కదపకుండా శనివారం కదుపుకోవాలి మీకు ఇంట్లో చేయడానికి వీలు కాకపోతే దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అక్కడ పూజ చేసుకోవాలి ఈ విధంగా మార్గశిర లక్ష్మీ గురువార వ్రతాన్ని చేసుకొని లక్ష్మీ గురువార వ్రతం యొక్క కథను చదువుకోవాలి వ్రత కథ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి అలాగే మనం చేసే పూజలో లోపం ఉండకూడదు మనకి వ్రత కథ చదువుకోవడంలో లోపం ఉన్నా పర్వాలేదు కానీ మనం చేసే పూజలు లోపం లేకుండా అమ్మవారికి అంత ఇష్టంగా చేసుకోవాలి ఇలా ఈ వ్రతాన్ని చేసుకోవటం వలన అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సౌభాగ్యం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్